Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Vaibhav. Many God bless you, dear. May God bless you, dear. May God bless, dear Vaibhav. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Vaibhav. Happy long life to you. అబ్బమ్మ నువ్వు కూడా వెళ్ళు ఫోటో అమ్మ నువ్వు కూడా వెళ్ళు అంకుల్ మీరు కూడా ముందుకు రండి అంకుల్ నలుగురితో పాటు అబ్బమ్మ నువ్వు కొద్దిగా ఓకే సరే వైభవ్ ఎటు రా కొంచెం ఎటు రా పట్టుకోమా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఇప్పుడు దాకా కేక్ కటింగ్ చూసారు కదండి మీరు, అది వచ్చేసి మా మేనల్లుడు వైభవ్ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. మామూలుగా అయితే కేక్ కటింగ్ ముందు జరగలేదండి, ముందు ప్రేయర్ జరిగింది, తర్వాత కేక్ కటింగ్ జరిగిందనమాట. కానీ ఇక్కడ మీకు వీడియోలో వచ్చేటప్పటికి ముందు కేక్ కటింగ్ వస్తుంది, తర్వాత ప్రేయర్ వస్తుంది. కానీ మీకు తెలుసు కదా నా వ్యూయర్స్ అందరికీ, మేము ఎప్పుడు కూడా ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామని చెప్పి. ఇదిగోండి ఇక్కడైతే మేమైతే ప్రేయర్ చేస్తూ ఉన్నాము. ముందైతే ఒక పాటలు అయితే పాడామండి దేవునికి సంబంధించినవి. అవి కూడా ఏంటి అంటే, మరి మనకి ఇంత మరి 1 ఇయర్ మొత్తము మరి మా మేనల్లుడిని మా గాడ్ ప్రొటెక్ట్ చేసినందుకు మరి మేము గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి కదండి, అందుకని చెప్పి ఇది ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లాంటిదన్నమాట. అయితే ఈ సెలబ్రేషన్లో ముందైతే ఇక్కడైతే పాటలు పాడుతూ ఉన్నామన్నమాట. ఇలాగా ఒక 4 పాటలు అయితే పాడామండి. పాటలు పాడిన తర్వాత కొంత వాక్యం చెప్పడం అనేది జరిగింది. ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత నేను ప్రేయర్ చేశాను, తర్వాత భోజనాలు ఏంటి, తర్వాత ఏం చేశాము. చివరిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంటుందండి, కాబట్టి చివరి దాకా ఎవ్వరు కూడా మిస్ కాకుండా చూడండి, ఎక్కడ కూడా మిస్ కావద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ లోపుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఊరికే చూడొద్దండి, తప్పకుండా అక్కడ లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ మీద మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. అదండి, అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే తప్పకుండా నేను వీడియో చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట.
చూస్తున్నారు కదా మా ఇంట్లో ఒక బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది, ప్రేయర్ ఎలా జరుగుతుంది అనేది అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. కానీ అక్కడ ఇక్కడ చూసారా, పాటలు పాడటం అయిపోయింది. వాళ్ళ మామయ్య వచ్చేసి కొంత మెసేజ్, అంటే వైభవ్ ఎలా ఉండాలి, ఏంటి బైబిల్ ఏం చెప్తుంది పిల్లల గురించి, పిల్లలు మరి ఎలా ఉండాలి, పేరెంట్స్కి ఓబే అవ్వాలి, చక్కగా చెప్పిన మాట వినాలి, అవన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. వైభవ్ కూడా చాలా చక్కగా వింటూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, కొన్ని గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట బైబిల్కి సంబంధించినవి. పిల్లలు ఎలా ఉండాలి, ఏంటి పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, పిల్లలు వాళ్ళని ఎలా ఆనర్ చేయాలి, అలాంటి విషయాలన్నీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ వాయిస్ అనేది కొద్ది చాలా లోగా వచ్చిందండి, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ వాయిస్ మనం ఇవ్వకుండా నేనే వాయిస్ చెప్తూ ఉన్నాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్ నేను ప్రేయర్ చేశానండి, మీకు కొన్ని సెకండ్స్ మాత్రమే నేను దాన్ని చూపిస్తాను. ఇలా మెసేజ్ ఇచ్చేసిన తర్వాత నేను ప్రేయర్ చేశానన్నమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చూసారా వైభవ్ ఎంత చక్కగా వింటూ ఉన్నాడో, చూస్తున్నారా. అందరం కూడా ఇలాగా ఆ మెసేజ్ వినేసాము. వినేసిన తర్వాత ఇదైతే అభి అంటే వైభవ్ వాళ్ళ అన్నయ్య వైభవ్కి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. చూడండి, చాక్లెట్స్, డైరీ మిల్క్, అలాగే 5 స్టారు, జెమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ చాక్లెట్స్ గిఫ్ట్ ఇచ్చాడనమాట వాళ్ళ అన్నయ్య. అలాగే ఇది ఫాదర్స్ డే గిఫ్ట్ అన్నమాట, పిల్లలు వచ్చేసి ఫాదర్స్కి గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇది. అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్ కూడా మీరు లాస్ట్లో చూస్తారండి మధ్యలో, కాకపోతే ఎక్కడ కూడా స్కిప్ అవ్వకండి, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే భోజనాలు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, గోంగూర మటను, లివర్ కర్రీ, రైతా, ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. వీటి ప్రొసీజర్ కూడా పోస్ట్ చేస్తాను నేను రాను వచ్చే వీడియోస్లో. నెక్స్ట్ భోజనాలు చేశాక ఐస్ క్రీమ్ అయితే మేము బుక్ చేసుకున్నామండి, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఐస్ క్రీమ్లో మనకి ఈ కెమికల్ ఐస్ అని ఒకటి ఇచ్చారండి, అది వాటర్లో వేయగానే చూసారా ఎలా పొగలొచ్చేస్తుందో. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడటము, మీరు కూడా ఎవరైనా చూసి ఉండరేమో అని చెప్పి నేను పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. నాకైతే భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి, చూసారా ఎట్లా వచ్చేస్తుందో. అది పట్టుకుంటే మళ్ళీ కాలుద్దంటండి. మేమందరం కూడా ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేసేసాం. ఈ పొగ అయితే ఎంతసేపు ఉందోనండి, ఇదేంటో ఒక సెట్టింగ్ వేసుకొని ఆ సెట్టింగ్లో ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సినిమా సెట్టింగ్ ఉంటాయి చూడండి, అలా ఉందన్నమాట. ఇవన్నీ మేము ఆర్డర్ చేసుకున్న ఐస్ క్రీమ్స్ అండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ మా వైభవ్ కోసం. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇది వచ్చేసేసి నట్స్, ఇది మ్యాంగో అండి, మ్యాంగో మ్యాంగో కాదండి, ఇది బబుల్ గమ్ ఐస్ క్రీము నా కోసము, మా అభి కోసము, మా వదిన కోసం కూడా బబుల్ గమ్ ఐస్ క్రీమ్ అన్నమాట. నట్స్ ఓవర్లోడెడ్ వచ్చేసి మా వారి కోసము, అలాగే మా అన్నయ్య కోసము ఇంకొకటి, అట్లా బుక్ చేసుకున్నాని ఎంజాయ్ చేశామన్నమాట ఐస్ క్రీమ్ని. నెక్స్ట్ వచ్చేసి చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి కంటిన్యూషన్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ అండి, ఇది కూడా 3 ఫాదర్స్ ఉన్నారు కాబట్టి చక్కగా సెలబ్రేట్ చేసేసాము. చూడండి, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం అభి వైభవ్. మీరు కూడా పెట్టండి మా అత్తయ్యకి, డాడీకి, ఇద్దరు ఫీడ్ ఆల్ చేస్తారా.
చెప్పు తీయపోతే మళ్ళీ పెడతారు అక్కడే ఉండండి అబ్బా వైభవ్ వెళ్ళు వైభవ్ వెళ్ళు థ్యాంక్ యూ ఓకే మమ్మీ బెట్టా మమ్మీ పెట్టుకో వింటారు మాటలు చెప్పదలుచుకున్నానంటే మీ మమ్మీ డాడీ లాంటిస్ చాలా తక్కువ మంది కొంటారు అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు 45 ఇయర్స్ అబో అయిపోయింది సో నేను ఇప్పటి వరకు చూసిన పేరెంట్స్లో మీ మమ్మీ డాడీ అలాంటి పేరెంట్స్ నేను చూడాల అంటే కొంతమంది గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు రైట్ కానీ వాళ్ళు కావాల్సింది ఇవ్వలేరు ఎడ్యుకేషన్ ఇవ్వగలరు కొంతమంది కావాల్సింది ఇవ్వగలరు సరిగ్గా ఎడ్యుకేషన్ ఇవ్వలేరు కొంతమంది కావాల్సింది ఇవ్వగలరు ఎడ్యుకేషన్ ఇవ్వగలరు కానీ మంచిగా మేము మీకు ఆడుకునే ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు సో మీకు ఏది అయినా ఏది కావాలన్నా మీకు అన్నీ ఇచ్చే పేరెంట్స్ గాడ్ మీకు ఇచ్చారు అట్లాంటి గ్రేట్ పేరెంట్స్ యూ హ్యావ్ సో ఇది మీరు ఎప్పుడు మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి సో డాడీ మమ్మీ ఇప్పుడు మమ్మీ మీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్తాను డాడీ మీకు కావాల్సినవన్నీ ఇస్తారు ప్లస్ మీకు స్టేడియంకి తీసుకెళ్తారు మీకు టైం స్పెండ్ చేస్తారు మీకు ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించాలి అన్నిటికి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక టైము స్పెండ్ చేస్తారు అంత బిజీ లైఫ్లో మీ మైండ్ కానీ అది మీ మీద ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ బట్టి వాళ్ళు మీకు చేస్తుంది సో అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మమ్మీ డాడీకి ఎప్పుడు వినాలి మాట అట్లాగే గాడ్కి ఎప్పుడు మీరు థ్యాంక్స్ చెప్తారు ఎప్పుడు ఎవ్రీడే యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఓకేనా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి నవింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక Amen. Amen.